నిజామాబాద్ కి చందా నగర్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్ కు వచ్చేసింది, చందా నగర్ కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. సో నిజంగా హరినాథ్ గారు చాలా మంచి యాక్టర్ కూడా అండి. సో మరి ఆయనతో ఉన్నటువంటి ఏదైనా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? ఈ ఏమైనా ఎక్స్పీరియన్స్ తాగుబోతోడు మంచి సక్సెస్ఫుల్ పేర్ అయ్యాం. లేత మనసులు అవన్నీ సూపర్ హిట్. ఆ టైంలో బాగా తాగుడు మొదలు పెట్టాడు. ఒకసారి అప్పటికి నేను నెంబర్ వన్ కదా, ఇతను సెట్లో తాగి వచ్చాడు. ఒకసారి వస్తే నేను చేయను పొమ్మని మేకప్ తుడిచేసి వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పాపం వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి, మేడం క్షమించండి, జాగ్రత్తగా ఉంటాడు మహిళ. ప్రొడ్యూసర్కి చెప్పా, మీకు హరినాథ్ కావాలంటే అతను పెట్టుకో, జమున కావాలంటే అతను ఉండకూడదు. అంత దూరం వెళ్ళా. ఆ తర్వాత ఇంకా మూవీస్ చేయలేదా ఆయనతో? ఎందుకు చేయలే, చాలా చేసాం. తర్వాత అంటే ఒక జాగ్రత్త తీసుకునేవాడు, నేనంటే బాగా భయం. అందుకని నేను సెట్లో ఉన్నప్పుడు మాత్రం తాగేవాడు కాదు. సో మీరంటే ఎంతమంది హీరోలకి భయం అండి? ఎంతమంది అంటే నాకంటే చిన్న చిన్న వాళ్ళకి భయం. సో ఏఎన్ఆర్ గారికి కూడా ఎక్కడా కూడా లొంగకుండా సారీ కానీ ఏమీ చెప్పకుండా అలాగే ఉన్నారు? అట్లాగే ఉంది. సారీ మరి ఎలా గుండమ్మ కథకి నలుగురు కలిసి యాక్ట్ చేయాల్సి? అంటే అది కాంప్రమైజ్ చేశారు. ఎవరు? మూడేళ్ళు యాక్ట్ చేయలేదు. తర్వాత నాగిరెడ్డి చక్కర్పాణి గారు వీళ్ళందరూ గుండమ్మ కథ సినిమా కోసమని పిలిపించి నాన్నగారు, నేను, రామారావు గారు, నాగేశ్వరరావు గారు అందరినీ పిలిచి కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ కాంప్రమైజ్లో ఏమైంది, నాగేశ్వరరావు గారు ఒక కండిషన్ పెట్టారు, ఆ అమ్మాయి క్షమాపణ పత్రం రాసి ఇవ్వాలి. అప్పటికి మాకు కోపం వచ్చింది, ఎందుకు క్షమాపణ చెప్పాలి, మా అమ్మాయి ఏం తప్పు చేసింది, రమ్మనండి పెద్ద మనుషులు మీరు సమస్త కూర్చోబెట్టే అడగండి, తప్పేముంది, మా అమ్మాయి నిజంగా వాళ్ళ పట్ల మిస్బిహేవ్ చేస్తుంటే మేము సారీ చెప్తాం. అంతేగాని మనస్సులో ఏదో దురుద్దేశాలు పెట్టుకొని బైకట్ చేస్తే మేము ఒప్పుకోం, క్షమాపణ చెప్పం, మా కండిషన్ ఇది, మేము క్షమాపణ పత్రం ఇవ్వము, మాకు అక్కర్లేదు. మా అమ్మాయికి ఉండే సినిమాలు సంవత్సరానికి 6 పిక్చర్లు, 6 ఉన్నాయి అని చెప్పి మేము ముందుకెళ్తాం. అంటే అప్పట్లో నార్మల్గా నోట్తో సారీ అని చెప్పడం కాకుండా క్షమాపణ పత్రం ఉండేవని కాదు, వాళ్ళు అడిగారా? వాళ్ళు అదే పాపము రామారావు గారు అడిగి ఉంటాడు. ఈయన ఫిట్టింగ్ మాస్టర్ జనరల్ అని పెట్టాం నాగేశ్వరరావు గారికి ముద్దు పేరు. అది ఎవరు వైపు పెట్టారండి? అందరూ అనుకునేవాళ్ళు అక్కడ ఇండస్ట్రీలో సరదాగా ఫిట్టింగ్ మాస్టర్ జనరల్ అని ముందు పేరు అనమాట ఆయనకి. సో మరి గుండమ్మ కథలో యాక్ట్ చేసేటప్పుడు మళ్ళీ మామూలుగానే ఉన్నారా? ఓ ఎస్, బాగుందా. నాకు అదే అనిపిస్తుంది, 3 సంవత్సరాలు విరోధం అని కాదు కానీ మనస్సు బాధపడింది కదా. సో నేను ఎట్లా చేశాను ఇంత క్లోజ్గా నాగేశ్వరరావుతో? నేనే ఫీల్ అవుతుంటా మళ్ళీ మామూలుగా ఎంత క్లోజ్గా ఎంత బాగా యాక్ట్ చేశాను. నాకే అనిపిస్తుంది ఆ యాక్టింగ్ చూసి, నా మనసులో అప్పుడు ఏం ఫీలింగ్ లేదు కాబోలు, ఆ గతం కచ్చగా నీ మనసులో. అంటే ఆర్టిస్ట్లో ఉన్న గొప్పతనం పాత్రలో లీనం అయిపోయేటప్పటికీ ఏమీ గుర్తురా. నాకే హాస్యం వేస్తుంది గుండమ్మ కథలో పాటలు కానీ ప్రేమయాత్రలకు సాంగ్ చూస్తుంటే ఎట్లా చేశానా మొన్నటి దాకా ఇంత గొడవలు అని అనిపిస్తుంది. అంటే పిక్చర్స్
ఆర్టిస్ట్ యొక్క గొప్పతనం అది. సో సత్యభామ క్యారెక్టర్ అసలు ఇప్పటికీ కూడా అందరి మనసులో గుర్తుండిపోయేటటువంటిది. మీరు అసలు జమున గారు అనగానే సత్యభామ అనే గుర్తుంటుంది. సో మరి ఆ సినిమాలో ఎన్టీఆర్ గారితో కాళ్ళు పట్టించుకున్నారు. ఎన్టీఆర్ కాదు, కృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టుకుంటారు. కానీ పాత్రలు అయితే కనుక మీ ఇద్దరే కదా పోషించింది. అవును, అయితే ఏంటి కృష్ణుడు సత్యభామని బతిమాలకపోవడం కోసం కాళ్ళు పట్టుకున్నాడు. మాకు ఒక జాడింపు జాడించింది. జాడించే పాపం ఆయన కిరీటం తన్నాది తన్నాను. కానీ నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆ కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడిలా కనిపిస్తాడు నాకు. నేనేమో కృష్ణ భర్తురాల్ని, అందుకని తన్నాక సారీ చెప్పాను. సో ఎన్టీఆర్ గారిలో బాగా నచ్చేటటువంటి విషయాలు ఏంటండి మీకు? రామారావు గారిలో చాలా ఉన్నాయి నచ్చే విషయాలు. ఎందుకంటే మంచి క్రమశిక్షణ, టైంకి రావడం, రెండవది పాత్రలు, ఆయన ముఖ్యంగా పౌరాణిక పాత్రలు ఏ వేషం వేసినా ఆయన ప్రపంచ స్థాయిలోనే మహా గొప్ప నటుడు. ఎందుకంటే ఒక కృష్ణుడు రాముడే కాదు, దుర్యోధనుడు మరి కీచకుడు, ఇట్లాంటి క్యారెక్టర్లు, దుర్మార్గంగా ఉండే క్యారెక్టర్లు కూడా విలనేష్ కదా అవన్నీ. దుర్యోధనుడు, రావణాసురుడు, మరి అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్లు వేయడం ఒక మహానటుడు ఎన్టీఆర్కే చెల్లింది అంత గొప్పగా. అందుకని కొంచెం ఆయన అంటే అభిమానం. అంటే ఎన్టీఆర్ గారితో మీరు చాలా మూవీల్లో యాక్ట్ చేశారు కదా, మీరు హీరోయిన్గా ఆయన హీరోగా ఎన్నో మూవీస్ యాక్ట్ చేశారు. ఆయనతో మూవీస్లో యాక్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక మంచి అనుభూతులు ఏమైనా ఉన్నాయా, ఏదైనా మంచి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? మంచి లేదు, చెడు. ఏదైనా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదండి ప్రతి సెట్లో, ఏదైనా మూవీ కానీ ఏదైనా షూట్లో. సో అలాంటి ఏదైనా ఇన్సిడెంట్ అదో లేత మనసులు టానీ పిక్చర్లో అందాలో చిలక పాడేటప్పుడు ఆ టానీ హీరో దొరుకుతూ వచ్చి నన్ను ఎత్తని పడ్డాడు. అదొక యాక్సిడెంట్. అప్పుడు మెడ నరాలు దెబ్బతింది. అయినా కానీ మళ్ళీ యాక్ట్ చేశారా ఆ తర్వాత? వంద పిక్చర్ పైనే చేశా. ఆ మూవీ కూడా యాక్ట్ చేశారు మళ్ళీ కొంచెం వెంటనే. అప్పుడేం తెలియలేదు, వయసు వస్తున్న కొద్దీ కొంచెం నరాలు ఎఫెక్ట్ కనిపిస్తుంది.